వెల్కమ్ టు గౌడ సమాచార మీడియా. నేను మీ చీఫ్ ఎడిటర్ బిఎన్ఆర్ మోహన్ గౌడ్. ఒక ప్రత్యేక విశ్లేషణ ఈ గౌడ సమాచార మీడియాకు సంబంధించి, లేదా ఈ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గౌడాస్కి సంబంధించి ఒక ముఖ్య విశ్లేషణ చేయాలనుకుంటున్నాను, మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. గతంలో మనకు భరాసా ప్రభుత్వంలో అనేక వాగ్దానాలు, భరాసా ప్రభుత్వం మన హాస్టల్ కట్టుకోవడానికి స్థలం కేటాయించడం జరిగింది. 5 ఎకరాల స్థలం హాస్టల్ నిర్మాణానికి, సామాజిక భవనాల రూపంలో హాస్టల్ భవనానికి స్థలం కేటాయించడం జరిగింది. నిధులు కూడా విడుదలైన సందర్భం మనకు ఆ ఎన్నికల నేపథ్యంలో కనబడ్డది. మరి తర్వాత ప్రభుత్వం మారడము, ఈ 100 రోజుల కాంగ్రెస్ ఈ పరిపాలనలో మన నాయకులు పున్నం ప్రభాకర్ గారు మన ప్రతినిధిగా మంత్రివర్యులుగా ఉన్నారు. మరి వాళ్ళ దృష్టికి మన గౌడ సంఘం నాయకులు, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం కానివ్వండి, ఇతర అనేక సంఘాలు మనకు ఉన్నప్పటికీ ఈ సంఘ నాయకులకు ప్రస్తుతానికి ఇవన్నీ మరి గుర్తొస్తలేవా, కనబడతలేవా అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే మనకు ఏ రాజకీయ పార్టీలతో ఈ గౌడ కులానికి సంబంధం, అనేక పార్టీలలో మన గౌడ కులస్తులు ఉన్నప్పటికీ కూడా మనకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుండి ఒక్క సీటు మాత్రం బుర్ర నరసయ్య గౌడ్ గారికి భువనగిరి సీట్ కేటాయించడం జరిగింది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన టీపీసీసీ ఆయన ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి పున్నం ప్రభాకర్ గారికి మంత్రి శాఖ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతి కమ్యూనిటీకి, ప్రధాన కులాలు ఉపకులాలకు సంబంధించి కార్పొరేషన్లు కూడా అభివృద్ధికి ఏర్పాటు చేస్తామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండే, మరి ఈ మధ్యలోనే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక జూన్ వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడైనా మన నాయకులు, వివిధ పార్టీలలో ఉన్నటువంటి గౌడ నాయకులు, గౌడ మేధావులు, గౌడ కళాకారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సంఘం నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నప్పటికీ, ఏ సంఘం ఎజెండా ఆ సంఘానికి ఉన్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ఒక తాట మీదకి, అంటే ఒక బార్డర్, అంటే ఒక వేదిక మీదకి, ఒక అంశం మీదకి, మన కుల అభివృద్ధి కోసం కానివ్వండి, లేదనుకుంటే ఈ గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆ నిర్మాణం ఏ దిశలో ఉంది అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మనకు చివరి దశలో, భరాస ప్రభుత్వం చివరి దశలో ఈ గీత కార్మికుల సహకార సంస్థని తిరిగి ప్రారంభించి పల్లె రవికుమార్ గారికి బాధ్యతలు అప్పచెప్పి స్వల్పకాలంలోనే ప్రభుత్వం మారడం ద్వారా, ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. మరి తర్వాత అది కూడా ఖాళీగానే ఉంది. మరి ఆ విషయంలో కూడా మన నాయకులు చిత్తశుద్ధితో పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బెల్ట్ షాపులు లేకుండా నేను చూస్తాను అన్నారు. ప్రధానంగా ఆ బెల్ట్ షాపుల విషయం వాళ్ళు వచ్చిన కొత్తల్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద, అంటే ముఖ్యంగా గాంజా మీద కానీ, లేదనుకుంటే ఈ గుడంబ మీద కానీ, లేదనుకుంటే ఈ డ్రగ్స్ మీద కానీ వాళ్ళు ఉక్కుపాదం మోపడం అనేది జరిగింది. అంత మాత్రంలా ఒక నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి తరం కూడా కాదు, కేసీఆర్ తరం కాలేదు, రేవంత్ రెడ్డి తరం కాదు. ఎందుకంటే ఇది ఒక డార్క్ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఇది ముఖ్యమంత్రులు లేదా క్షేత్రస్థాయి సిబ్బంది, ఎందుకంటే ఈ ఇంటి దొంగలే ఉన్నారు. ఇంటి దొంగలే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ ఇంటెలిజెన్స్లో, అనేక విభాగాలలో వీళ్ళే ఉన్నప్పుడు అది ఏ రకంగా కూడా మనకు ఈ డార్క్ నెట్వర్క్ని కంట్రోల్ చేయడం అది రేవంత్ రెడ్డి గారికి కూడా సాధ్యం కాదనేది నేను అప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పటికీ మనం పేపర్లు, టీవీలలో చూస్తే కొన్ని 100 కిలోల హీరోయిన్ కానివ్వండి, గాంజా కానివ్వండి, ఇలాంటి డ్రగ్స్ అనేది విరివిగా అనేక చోట్ల దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో ముఖ్యంగా మనకు దొరుకుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. అది అలా పక్కన పెడితే మనకిప్పుడు ప్రధానంగా ఈ గీతా కార్మికులకు అతి ఉత్సాహంగా శ్రీనివాస్ గౌడ్ గారు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రులు ఉన్నప్పుడు నీరా కేఫ్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు దశల వారీగా మేము నీరా కేఫ్లను ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండడం జరిగింది. మరి ఈ నాయకులు చాలా మటుకు అందరు నాయకులు కూడా ఇప్పుడు భరాసలో చేరిపోయారు. మరి భరాసలో ఉన్న నాయకులైనా ఒక సోయి తెచ్చుకొని, ముఖ్యంగా ఈ సంఘ నాయకులు లేదా మేధావులు, విద్యావంతులు, ఈ సామాజికవేత్తలు, ఈ గౌడ కులస్తులలో ఉన్న వీళ్ళందరూ కూడా
మరి ఇవన్నీ కూడా ఆలోచించి ఒక కార్పొరేషన్ దిశకు కానీ ఉన్న కార్పొరేషన్కి చైర్మన్ కానీ లేదా మన హాస్టల్ నిర్మాణానికి అందరు కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గీతా కార్మికుల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. దీన్ని కూడా వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరమన్నట్టుగా ఈ 3 నెలల్లో మొత్తం ఉనికి కోల్పోయారు. భరాసా ప్రభుత్వం పడిపోవడంతోనే, ఎందుకంటే ముక్తి అందరూ ఈ అత్యధిక శాతం మంది ఈ నాయకులందరూ కూడా భరాసా ప్రభుత్వంలో చేరడం ద్వారా ఇప్పుడు పార్టీ అది ఉనికి కోల్పోతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ పార్టీలలో ఉన్నా లేకున్నా పార్టీలను పక్కన పెట్టి మరి ఇప్పుడు ఈ మన హక్కులు సాధన కోసం వాళ్ళు అందరూ కూడా వారి వారి వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టి సమన్వయంతో మరి కలిసికట్టుగా ఉండి మనకు కావాల్సినవి సాధించుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉంటుందనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ దిశగా మనందరం కూడా కలిసి పనిచేద్దాము. పనిచేసినప్పుడే ఈ మన అన్న పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మహేష్ కుమార్ గారు కానివ్వండి, మన మధు యాష్కి గారు కానివ్వండి, ఈ బుర్ర నర్సయ్య గారు కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళ అన్ని విధాలుగా కూడా మనకు అండగా నిలబడే వ్యక్తులు, వాళ్ళ గెలుపు కూడా మనం కృషి చేయవలసిన పార్టీలకు అతీతంగా ఉంటుందనేది కూడా నా అభిప్రాయము. అలాగే మన వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కూడా సంఘీభావంగా మనం మన యొక్క కృతజ్ఞత భావాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయము. మరి అలాగే మనకు కావాల్సిన హక్కులు మన హాస్టల్ కానివ్వండి, మనం నిర్మించుకున్న హాస్టలే కాకుండా ప్రభుత్వం కేటాయించిన హాస్టల్ నిర్మాణంలో కానివ్వండి, మనకు రావాల్సిన కార్పొరేషన్లో కానివ్వండి, మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన వృత్తి ఆధారితమైన కులం కాబట్టి మన దాంట్లో అనేక ఎవరేమున్నా సరే మన ప్రధానంగా వృత్తి కల్లు వృత్తి మనకు ఆధారం కాబట్టి ఆ కల్లు వ్యాపారస్తుల పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది దయనీయమైన స్థితిలోనే ఉన్నది ఇప్పటికీ. మరి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, గీత కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది, టీసీఎస్ టీఎఫ్టీలకు మరి ప్రభుత్వం ద్వారా ఏమైనా లాభం చేకూర్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా విశ్లేషించవలసి రౌండ్ టేబుల్స్ మీటింగ్ పెట్టి చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఈ ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ మన హక్కుల సాధన కృషి చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండండి గౌడ సమాచార మీడియా.